లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ భూపాలపల్లి ఎస్ఐ నరేష్. ఏసీబీ అధికారులకు భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావతి నరేష్ ఉదయకిరణ్ అనే బిజినెస్ మ్యాన్ దగ్గర నుండి 25,000 లంచం తీసుకుంటూ ఉండగా తన నివాసంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు డబ్బుల విషయంలో వాళ్ళని పిలిపించి సివిల్ ఇష్యూలో సివిల్ పంచాయతీలో ఆ కంప్లైంట్ పిలిపించి ఇతన్ని కూడా హెరాస్ చేస్తున్నాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన క్వార్టర్లోనే రెడ్ హ్యాండెడ్ 25,000 ఇస్తున్నాక పట్టుకోవడం జరిగింది. బాధితులు మీరు కంప్లైంట్ చేశారా? ఆల్రెడీ బాధితులు కంప్లైంట్ చేస్తూనే వచ్చాం. కంప్లైంట్ చేస్తాను. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సుమారుగా 3:30 మధ్య జరిగింది. ఆయన క్వార్టర్లోనే 25,000 తీసుకుంటున్నారు. ఉదయశంకర్ యాక్చువల్గా నేటివ్ ఆఫ్ భూపాల్ మన కరీంనగర్. ఆయన భూపాల్పల్లిలోనే ఇప్పుడు ప్రజెంట్లీ ఉంటారు. సో ఈ క్రమంలో జరిగింది. వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ ఏసీ బిజినెస్ చేస్తున్నారు. ఏసీ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. వరంగల్ ఏసీ సి ఉదయశంకర్ అని చెప్పి భూపాల్పల్లి నేటివ్. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఒక సివిల్ కేసులో ఒక ఇక్కడ లోకల్ ఎస్ఐ శంకర్ గారు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని చెప్పి దానికోసమని చెప్పి ఇవాళ శంకర్ గారు